హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో లాగానే బ్రెడ్ ఆమ్లెట్. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని అచ్చం బయట మనకి స్ట్రీట్ స్టైల్లో వేసే బ్రెడ్ ఆమ్లెట్ ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుందో అంతే రుచిగా అంతే కలర్ఫుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్లోని రాగానే వేడి వేడిగా ఇలా వేసిచ్చినట్లయితే ఏమీ ఏమిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 2 eggs అలాగే 4 bread slices తీసుకున్నానండి. ఎగ్స్ మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. తీసుకున్న ఎగ్స్ని ఒక బౌల్ని తీసుకొని బ్రేక్ చేసి ఆ బౌల్లోకి ఎగ్స్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/4 teaspoon వరకు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 teaspoon వరకు కారము, 1/4 teaspoon గరం మసాలా, 1/2 teaspoon ధనియా పౌడర్. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత బాగుస్తుంది. మనం ఎగ్ మిశ్రమంలో ఉప్పు కారాలు వేసినప్పుడు పైన ఇలా ఉండలుగా కడుతుందండి. ఈ ఉండలు పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. అడుగు అనేది కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చపాతీ ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో 1 teaspoon వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మన హ్యాండిల్ పట్టుకొని ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే ఆయిల్ అనేది అంతటా కూడా అంటుతుంది. ఈ ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇక్కడ ఆమ్లెట్ వచ్చేసి కొంచెం పెద్దగానే వేసుకోవాలండి. ఈ ఆమ్లెట్ని కొంచెం పెద్దగా అనుకోవాలి. హ్యాండిల్ పట్టుకొని ఇలా తిప్పుతూ ఉన్నట్లయితే మనకి ఆమ్లెట్ అనేది పెద్ద సైజుగా వస్తుంది. ఇలా కొంచెం వెడల్పుగా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఎగ్ మిశ్రమం ఉంది కదా, దానిలో ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ని తీసుకుని అందులో డిప్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక దాన్ని కూడా ఇలాగే డిప్ చేసి వేసుకోవాలి. ఆమ్లెట్ పైన 2 bread slices పెట్టుకోవాలి. తర్వాత ఎగ్ మిశ్రమం ఇంకొంచెం ఈ బ్రెడ్స్ పైన వేసుకోవాలి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ ఆమ్లెట్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. మనం ఎంత ఓపికగా చేసుకుంటే ఈ ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా రెండో వైపు టర్న్ చేసిన తర్వాత దానిపైన చీజ్ వేసుకోవాలి. నేను ఇక్కడ చీజ్ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసి ఇలా పెట్టానండి. తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ ఆమ్లెట్ని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన ఇంకా 2 bread slices పెట్టుకోవాలి. మధ్యలో మనం చీజ్ పెట్టాం కాబట్టి బ్రెడ్ స్లైసెస్ అనేది బాగా అతుక్కుంటాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పెట్టిన తర్వాత కొద్దిసేపు అలాగే ఫ్రై చేసుకోవాలి. మనం కింద పెట్టిన బ్రెడ్ అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. చూసారు కదా, కింద ఉన్న బ్రెడ్స్ అనేది ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నట్లయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుంది. పచ్చివాసన లేకుండా ఆమ్లెట్ కానీ అలాగే బ్రెడ్ స్లైసెస్ కానీ బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత కింద ఉన్న బ్రెడ్ అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి చుట్టూ కూడా ఆయిల్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ ఆయిల్కు బదులు బటర్ అయినా వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఒకవేళ స్పూన్తో వీలైతే స్పూన్తో కట్ చేసుకోండి, లేదంటే నైఫ్తో కట్ చేసుకోవాలి. ఈజీగా కట్ అవుతుందండి. చాలా రుచికరంగా ఉంది. మధ్యలో చీజ్ కూడా పెట్టాం కదా, రుచి చాలా బాగుంది. ఇలా ఫస్ట్ నైఫ్తో కట్ చేసిన తర్వాత అడుగు వరకు ఇలా స్పూన్తో కట్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి.
చూసారు కదా, బ్రెడ్ స్లైసెస్ అనేది ఎక్కడ కూడా మాడకుండా మంచి కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. అస్సలు పచ్చివాసన లేదు, ఎగ్ స్మెల్ కూడా లేదు, చాలా రుచిగా ఉన్నాయి. వీటిని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే పిల్లలు కొంచెం తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వాటిని ఇలా రెండు భాగాలకైనా కట్ చేసుకోవచ్చు. మనం రెండు సైడ్లు కట్ చేసినట్లయితే నాలుగు ముక్కలుగా వస్తాయండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకోనైనా తినేయచ్చు, లేదు అంటే దాన్ని ఇంకొక సైడ్ కట్ చేయచ్చు. తీసుకున్న ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఇలా ఫోర్ పీసెస్ లాగా కట్ చేసిన తర్వాత పిల్లల బాక్సులో వాళ్ళకి వేడివేడిగా ఇలా చేసి పెట్టినట్లయితే ఎమ్మి ఎమ్మిగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంది. చాలా సింపుల్ కదా రెడీ చేసుకోవడం. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి హడావుడి లేకుండా మార్నింగ్ టైంలో ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడివేడిగా స్నాక్గా ఇలా చేసి ఇవ్వండి. ఎంజాయ్ చేస్తూ ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు. అచ్చం స్ట్రీట్ స్టైల్లో లాగానే టేస్టీగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా, మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే మరెన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.